हाय फ्रेंड्स वेलकम बैक सुमा टीवी किचन अप्पटिकप्पुडु करी 5 मिनट्स लो इला प्रिपेर अयिपोतुंदी क्याबेजी शनगपप्पु चाला सिंपल गा एंड चाला टेस्टी गा क्याबेजी इला कट चेसुकोनी क्लीन चेसुकोनी ओक बाउल लोकी तीसुकोवाली नेनु हाफ तीसुकुन्नानु इक्कड शनगपप्पु नानबेट्टुकोनी ఒకవేళ ఉడకబెట్టుకొని ఉంచుకుంటే చాలా సింపుల్ గా తొందరగా అయిపోతుంది కుక్కర్ లో కాకున్నా చేస్తున్నాను సో నేను ఇక్కడ ఉడకబెట్టేసి ఉంచాను ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కరివేపాకు వెల్లుల్లి టమాటా ఒకటి చిన్నది ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండిలు పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా కాగాక జీలకర్ర ఆవాలు శనగపప్పు అండ్ మినపప్పు పోపులన్నీ వేసుకొని పోపులు చిటిమర్చుకున్నాక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకోండి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేది ఆనియన్స్ ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలాగా కొద్దిగా ఫ్రై అయినాక ఆనియన్స్ క్యాబేజీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యాబేజీ మనకి పచ్చి వాసన అనేది ఎక్కువగా వస్తుంది సో అది పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా బాగా పచ్చి వాసన పోయే వరకు బాగా నీట్గా ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మనం టమాటా వేసుకోవాలి టమాటా కొద్దిసేపులా ఫ్రై చేసుకోవాలి మగ్గనివ్వాలి మెత్తగయ్యేంత వరకు ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు అనేది వేసుకోవాలి సో నేను ఉడకబెట్టాను ఎందుకంటే స్పీడ్గా అయిపోతుంది లేదు అంటే కొద్ది టైం పడుతుంది నానబెట్టేసి ఇలా వేసేసుకున్న ఓకేని కొంచెం టైం పడుతుంది అంతని ఇలా అయితే టైం ఎక్కువగా తీసుకోదు ఇప్పుడు ఉప్పు కారాన్ని వేసుకుందాం మంట లోలో పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ ఇదేంటి ఇన్నిసార్లు సాల్ట్ వేస్తుందని అనుకోకండి నేను ఎక్కువసార్లు నాకు ఒకసారి వేస్తే అంతలా సాటిస్ఫాక్షన్ ఉండదు సో 3 టైమ్స్ వేస్తాను అందుకనే తగినంత అయితే వేసుకోవాలి కారం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి నేను ఇక్కడ ఎటువంటి మసాలాలు వేయటం లేదు ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నా ఉడకనిద్దాం సో మనం ఆల్రెడీ శనగపప్పు అనేది ఉడికిపోయింది కాబట్టి వాటర్ తక్కువగానే పడతాయి సో ఇది మాత్రం ఉంటే సరిపోతుంది ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఉప్పు ఒకవేళ ఎక్కువైనట్టయితే ఇందులో కొద్దిగా గోధుమ పిండి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక 4 ఉండల వరకు ఇందులో వేసేసారంటే చిన్న చిన్న బాల్స్గా చేసుకొని మనకి ఆ ఉప్పు అనేది ఆ బాల్స్ అనేవి లాగేస్తాయి తర్వాత ఆ బాల్స్ తీసి పక్కకు పెట్టేసుకోవచ్చు పడేయచ్చు సో కారం ఎక్కువైందంటే ఒక నిమ్మ చెక్క చిన్నది కొద్దిగా వేసుకుంటే కారం అనేది మనకు తగ్గిపోతుంది ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి చూసి మూత పెట్టేసుకోండి చూసారుగా ఫ్రెండ్స్ మన కర్రీ రెడీ అయింది ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని కరిమిక్స్ కలుపుకొని ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోవాలని చాలా సింపుల్గా చాలా టేస్టీగా సో చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది ట్రై చేయండి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం మన క్యాబేజీ అండ్ శనగపప్పు కర్రీ 5 మినిట్స్లో చిటికలో రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్